नमस्ते महीथर्स प्लानेट लीफ की स्वागतम सुस्वागतम। నవగ్రహాలలో ఒక గ్రహం శనిగ్రహం, కానీ హిందువులు శనిని దేవుడిగా ప్రత్యేకంగా ఆరాధిస్తారు, పూజిస్తారు. మన సనాతన ధర్మంలో ప్రతిదీ దైవత్వాన్ని కలిగి ఉంటుంది. అదే మన ధర్మం యొక్క గొప్పదనం. చెట్టు, పుట్ట, రాళ్ళు, రప్పలు ఇలా ప్రాణం లేని వాటిలో కూడా దేవుణ్ణి చూడడం మనవారి సంస్కారం. అటువంటి మన ఆచారాలలో భాగంగా వస్తున్నదే నవగ్రహాలను పూజించడం. ఈ నవగ్రహాలలో అత్యంత శక్తివంతమైన గ్రహం, బలమైన గ్రహం శనిగ్రహం. దేవదేవతలపై ఉండే భక్తితో వారిని కొలుస్తుంటాం, కాని శనిదేవుణ్ణి మాత్రం భయంతో, ఆయన దృష్టి మనపై చెడుగా పడకూడదని కొలుస్తాం. శనీశ్వరుని చూపు మనపై పడితే అష్ట దరిద్రాలు చుట్టుకుంటాయనేది అందరికీ తెలిసిన సత్యం. కాని శనిదేవుడు ప్రజలను వారి వారి తప్పుల ప్రకారమే శిక్షిస్తాడు. శనీశ్వరుని దృష్టి చెడుగా మారడానికి కారణం ఆయన భార్య. మన గ్రంథాలలో వివరించబడిన శనీశ్వరుని భార్యలెవరు, వారిలో ఎవరు శనిదేవుణ్ణి శపించారు, ఎందుకు శపించారు, అసలు శనిదేవుణ్ణి ఈశ్వరుని పేరుతో కలిపి శనీశ్వరుడు అని ఎందుకు పిలుస్తారు అనే ఆసక్తికర విషయాల గురించి ఈరోజుటి వీడియోలో తెలుసుకుందాము. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. సమస్త ప్రాణికోటి యొక్క పాపకర్మల ఫలితాన్ని వెనువెంటనే కలిగించే దేవుడు శనీశ్వరుడు. జీవులు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కల్పించి శిక్షించి ధర్మాన్ని నిలిపే శనిదేవుడు సూర్యభగవానుడి కుమారుడు, యమధర్మరాజుకు యమునకు అగ్రజుడు. యముడు మరణానంతరం దండనలు విధిస్తే శని జీవులు బ్రతికుండగానే హింసించి యాతనలకు గురిచేసి శిక్షిస్తాడు. గుణపాఠం నేర్పించే విషయంలో శనీశ్వరునికి ఎవరూ సాటిలేరు. శనీశ్వరుని మాహాత్మ్యాల గురించి అనేక పురాణాలలో వివరించబడింది. సమస్త లోకాలకు ఆదిదేవుడైన ఆ పరమశివుని మెప్పు పొంది ఆయన పేరును తనలో కలుపుకున్న గొప్ప వ్యక్తి. శనిదేవునికి శనీశ్వరుడు అనే పేరు రావడం వెనుక ఒక గాథ ఉంది. కృతయుగంలో ఒకనాడు నారదుడు కైలాసానికి వెళ్లి శివునితో శనిదేవుని ప్రాశస్త్యాన్ని, ఆయన గొప్పదనాన్ని పొగడసాగాడు. అది విన్న పరమేశ్వరుడు శనిదేవుడు అంతటి శక్తివంతుడైతే ఆయన ప్రభావాన్ని తనపై చూపించి ఆయన శక్తి సామర్థ్యాలను నిరూపించుకోమన్నాడు. ఈ విషయం నారదుని ద్వారా తెలుసుకున్న శని పరమశివుడిని ఒక్క క్షణమైనా పట్టి పీడిస్తానని తిరుగు వర్తమానం పంపించాడు. శనిదేవుని కంట పడకూడదనే ఉద్దేశంతో శివుడు కైలాసాన్ని వదిలి దండకారణ్యంలోని ఒక రావి చెట్టు తొర్రలో దాక్కుని తపస్సు చేయసాగాడు. మరునాడు శివుడు కళ్ళు తెరచి చూసేసరికి ఎదురుగా శనిదేవుడు నిలబడి ప్రణామాలర్పించాడు. అప్పుడు శివుడు, ఏమైంది నీ శపథం, నన్నేం చేయలేకపోయావే అని ప్రశ్నించాడు. శనిదేవుడు వినయంగా నమస్కరించి, పరమాత్మ, ఈ సకల సృష్టిలోని చరాచర జీవరాశులకు ఆరాధ్య దైవమైన మీరు కైలాసం వదలి దండకారణ్యంలో దిక్కులేని వారిలా ఈ చెట్టు తొర్రలో దాక్కోవడం నా ప్రభావం కాక మరేమిటి ఈశ్వర అని ప్రశ్నించాడు. ఆ సమాధానం విన్న పరమేశ్వరుడు చిరుమందహాసంతో తనను మెప్పించిన శనికి ఈశ్వర అనే శబ్దం సార్థకం కాగలదని ఆశీర్వదించాడు. మానవుడు ఆయనను శనీశ్వర అని పూజిస్తే శని తరపున తాను ఆశీస్సులు ఇస్తానని వరమిచ్చాడు. అయితే శనిదేవుడు తనకన్నా తన భార్యలను ఆరాధిస్తే అమితానందం చెందుతాడని ప్రతీతి. శనిదేవునికి ద్వాజిని, దామిని, కంకాళి, కలహప్రియ, కంటకి, తురంగి, మహిషి, అజ అనే 8 మంది భార్యలున్నారు. మన దోష పరిహారాల కోసం శనిదేవుణ్ణి పూజించే ముందుగా ఆయన భార్యల పేర్లతో కూడా పూజించాలి. శనీశ్వరుని దృష్టి చెడు దృష్టిగా చెప్పబడుతుంటుంది. అందుకు గల కారణం ఆయన అష్టభార్యలలో ఒకరైన దామినీదేవి శాపం. చిత్రరథుని కుమార్తె అయిన దామిని దైవిక శక్తులు కలిగిన స్త్రీ. ఆమె సౌందర్య రాశి మాత్రమే కాదు, మేధో సంపన్నురాలు కూడా. ఒకనాడు దామిని తల్లి కావాలనే కోరికతో శనీశ్వరుణ్ణి చేరింది. తన చిన్ననాటి నుండి శ్రీకృష్ణుని భక్తుడైన శనీశ్వరుడు ఆనాడు పరంధాముని ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు. శనీశ్వరుణ్ణి ధ్యానం నుండి తన వైపుకు మళ్లించాలని అనేక ప్రయత్నాలు చేసింది, కానీ శనీశ్వరుడు చలించలేదు.
తన భర్త తీరుతో బాధపడిన దామిని తనను నిర్లక్ష్యం చేయడం మాత్రమే కాకుండా కనీసం తన వంక కూడా చూడలేదన్న బాధతో ఇకపై శనిదేవుని దృష్టి ఎవరి మీద పడితే వారు ప్రతికూల ప్రభావాలను అనుభవిస్తారని శపించింది. శనిదేవుడు ఎవరినైనా చూస్తే వారు క్లిష్ట పరిస్థితులలో చిక్కుకుని బాధపడాల్సి ఉంటుందని తన ఆగ్రహాన్ని వెళ్లగ్రక్కింది. అందుకే శనీశ్వరుని చూపు శాపకారకమైందిగా హానికారకమైందిగా చెప్పబడుతోంది. తన భార్య శాపం కారణంగా భక్తులకు ఎటువంటి అపాయం కలుగకూడదనే శనీశ్వరుడు ఎల్లప్పుడూ తల దించుకునే ఉంటాడు. నవగ్రహారాధన చేసే సమయంలో కూడా శనీశ్వరునికి ఎదురుగా నిలబడకూడదని మన పెద్దలు పండితులు చెప్పడానికి గల కారణం ఆయన భార్య దామిని శాపం. శనీశ్వరుడు క్రూరమైన వాడు కాదు. వారి వారి కర్మానుసారం పాప ఫలితాలను అనుభవించేలా చేస్తాడు. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి.